దీక్షా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా దీక్షా రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు. తర్వాత మనకు మండల స్పెషల్ ఆఫీసర్స్ అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలో నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి సీఎంస్ స్వచ్ఛ హరిత గ్రామం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారులుగా అపాయింట్ అయినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన జిల్లా హౌసింగ్ అధికారి గారికి, జిల్లా రూరల్ మండల ఎంపీ గారికి, మరి గ్రామాల స్పెషల్ ఆఫీసర్స్కి, ప్రతిపేదికులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందరికీ కూడా ఎంపీ. సో ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ మధ్యనే చాలా పేపర్లలో, తర్వాత న్యూస్లో కూడా మనం చూడడం జరిగింది, గౌరవ ముఖ్యమంత్రి గారు నూతనంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది 2018. సో దానిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలు అనేది అభివృద్ధి చెందినప్పుడే మొత్తం రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి. సో తను ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో గుర్తించి ఆ సమస్యలను ముఖ్యంగా మనం అడ్రస్ చేయగలిగితే జీపీలు అనేది బాగా డెవలప్ అవుతాయని చెప్పేసి ఈసారి పంచాయతీరాజ్ చట్టంలో, అంటే గతంలో ఉమ్మడి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి కీలకమైన మార్పులు అనేది తీసుకురావడం జరిగింది, మేజర్ చేంజెస్ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలతో చాలా బాధ్యతలు తప్పించారు, కొన్ని అదనపు బాధ్యతలు అంటే ముఖ్యమైన బాధ్యతలను మనకు తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా ఇంతకుముందు చాలా బాధ్యతలు ఉండేవి, సుమారుగా 12 బాధ్యతలు అనేది ఉండేవి, ఇప్పుడు దాన్ని తగ్గించి ప్రధానమైన 4 బాధ్యతలు మాత్రమే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పారిశుద్ధ్యము, అదేవిధంగా పచ్చని చెట్లు అంటే పచ్చని చెట్లను పెంచడం, హరితహార కార్యక్రమం, తర్వాత విద్యుదీకరణ, ట్యాక్సేషన్, ఈ 4 మాత్రమే ప్రధానమైన అంశాలను తీసుకురావడం జరిగింది. ఈ 4 రోజులు పర్ఫెక్ట్గా నిర్వహించినట్టయితే బెస్ట్ గ్రామ పంచాయతీగా డెవలప్ అవుతుందని చెప్పేసి దానికి నిర్వచనం ఇస్తూ మనకు చట్టంలో సెక్షన్ 52 మనకు ఆల్రెడీ క్లియర్గా డిఫైన్ చేశారు, ఆదర్శ గ్రామంగా పేర్కొంటూ వాటికి కావలసిన ఏమేమి చేయాలని చెప్పేసి కొన్ని సూచనలు కూడా మనకి ఇవ్వడం జరిగింది, డీటెయిల్ గైడెన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మొన్ననే చూసాం ముఖ్యమంత్రి గారు ఈ ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న ప్రధాన అంశాలను బేస్ చేసుకొని ఈ 2 ఐటమ్స్ మీద గ్రామాల్లో డ్రైవ్ మోడ్లో అంటే స్పెషల్ డ్రైవ్ మోడ్లో మనకు యుద్ధ ప్రాతిపత్యం పనులు చేయించేసి గ్రామాలను కొంతవరకు మెరుగుపరచాలని చెప్పేసి భావిస్తూ మనకి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీకు డీటెయిల్గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దీనిలో ప్రధానంగా చేపట్టవలసిన అంశాలు చూసినట్టయితే పరిశుద్ధతకు సంబంధించిన కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రతి మంగళవారం అంటే గతంలో కూడా వేసాం మనం శానిటేషన్ డ్రైవ్ అనేది, ప్రతి గ్రామంలో శానిటేషన్ డ్రైవ్ ఎవ్రీ వీక్ మనము కొనసాగిస్తూ వచ్చాము. సో ప్రతి శుక్రవారం ఫ్రైడేగా మనము గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని మంగళవారానికి మార్చడం జరిగింది, ఫ్రైడే అనేది మంగళవారానికి మారుస్తూ మంగళవారం ప్రతి గ్రామంలో ఒక ఉద్యమం లాగా ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి, తర్వాత ఎన్జిఓస్ కానీ, స్వచ్ఛందంగా ఉన్నటువంటి సంస్థలకు సంబంధించిన సభ్యులు కానీ, అదేవిధంగా స్వయం సహాయక సభ్యులు కానీ, తర్వాత అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ అక్కడ హరితహారం కార్యక్రమాన్ని కానీ, తర్వాత పారిశుద్ధ్యం. సో దీనిలో భాగంగా ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ చేసి ఎంత డ్రైనేజ్ ఎంత సంబంధించి కాదు అమృతాలకు సంబంధించి, అదేవిధంగా రహదారులకు ఇవ్వకుండా ఉన్నటువంటి వర్షాకాలం లాగా ఉందా? నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది వేసవి కాలంలో
అంటే ఇంకా వర్ష జూలై మాసంలో దాదాపు వర్షం నమోదు కావాల్సిన ఉంది అయినా కూడా వేసవి కాలం లాగా అనిపిస్తుంది. సో దీనికి కారణం ఒకటే ఆలోచించాలి, దీని వెనుక కారణం మన మొక్కలను నాటాలి. నాటకపోవడానికి కారణం అనేది ఉండదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఒక ఉద్యమ స్ఫూర్తితో మీరందరూ గ్రామ స్థాయిలో ఎంపీటీసీలు కానీ సర్పంచులు వార్డు మెంబర్లతో సమన్వయం చేస్తూ ప్రతి ఒక్కరు కార్యదర్శులకు కూడా ఇందులో బాధ్యత ఉంటుంది. కాబట్టి మొక్కలు నాటితే మనకు వర్షాలు వస్తాయి, వర్షాలు పడితే పంటలు పడతాయి, పంటలు పడితే రైతు ఆనందంగా ఉంటాడు. ఆ రైతు కళ్ళల్లో ఆనందమే మన కేసీఆర్ గారి లక్ష్యం. ఈరోజు అంతా కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు తక్కువ కాలంలో చేసి ప్రజలకు అందించిన అమృత భగీరథుడు మన కేసీఆర్ గారు అని చెప్పుకోవాలి. కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యోగం కోసం తెలంగాణ వచ్చుడా చచ్చుడా అన్న ఒక ఉద్యమ స్ఫూర్తితో వారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సో మీకు ఎప్పుడో గారు చెప్పినట్టు ఒక గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చడానికి అది మనం ఒక ఉద్యోగంగా స్ఫూర్తితో తీసుకుంటే వారి ప్రకారం తీసుకుంటే అది పెద్ద పనే అనిపిస్తుంది నాకైతే. మీరు తప్పకుండా అది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొని ముందుకెళ్ళి గ్రామ గ్రామాన ఫస్ట్ మన ఎప్పుడో గారు చెప్పినట్టు పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలి. మన ఇంట్లోనే ఏదో చెత్త ఉంటే అందరు ఇది వేసుకొని పెట్టుకుంటాం, అలాంటిది మీకు ప్రజలు బాధ్యత వహించారు ఒక సర్పంచ్గా ఎంపీటీసీగా. కాబట్టి ఇల్లునే కాకుండా మన గ్రామాన్ని మన పర్యావరణాన్ని మన పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటే మన గ్రామం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన గ్రామం ఉంటేనే ఆరోగ్యకరమైన తెలంగాణ రాష్ట్రం సాధ్యపడుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకొని అలాగే మీరు మరుగుదొడ్లు ఇదివరకు సాధ్యపడినట్లుగా పూర్తి అయినవి పూర్తి కానివి పూర్తి కానివంటే తప్పకుండా పూర్తి చేసి బల బహిరంగ విసర్జనకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా అది కూడా సర్పంచ్ అక్కడ ఉన్న ప్రతినిధుల మీదనే సాధ్యపడిన పంచాయతీ రాజ్ చట్టం ద్వారా కఠిన చర్యలు ఏదో సారి చెప్పిండో విన్నపోయినామని నిజంగా మీరు దాన్ని పాటించి తప్పకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ చర్యలు అనేవి మనం పోకుండా మీరు తప్పకుండా చేస్తారనే నమ్మకం ఉంది. అలాగే ఈ చెత్త నేనేస్తాను డంపింగ్ యార్డ్ అనేది తడి చెత్త పొడి చెత్త రెండు రకాల చెత్తలు. చెత్తలో పొడి చెత్త అనేది కంపోస్ట్ మన వ్యవసాయానికి కానీ చెట్లకు కానీ ఉపయోగిస్తారు. కంపోస్ట్ ఆ విధంగా తయారు చేసుకొని మనం ఆ విధంగా వాడుకోవచ్చు. ఈ పొడి చెత్త అనేది రీసైక్లింగ్ చేయడానికి పంపిస్తారు. ఈ విధంగా మన గ్రామ పంచాయతీలు ఇంటింటికి ఒక 1 వీక్ బ్యాకే అందరికీ చెత్త బుట్టలు పంపించారు. దీనికి రీసైక్లింగ్ ద్వారా ఎంతవరకు చేస్తున్నా అన్నది కూడా గ్రామ పంచాయతీ కార్యదర్శుల మీద అధికారం మీదనే ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకా మన ఈ మంత్రివర్యంలో ఉన్న సంక్షేమ శాఖ మంత్రి రేపటి నుండి మన హరితహారం కార్యక్రమంలో పాల్గొంచుకోవాల్సింది. కాబట్టి తప్పకుండా సలహాలు సూచనలు ఇంతవరకు చెప్పినట్టుగా మీరు విన్నారు, అందులో డౌట్లు ఏమి లేవన్నారు. కాబట్టి తప్పకుండా మీ యొక్క విధిని సక్రమంగా నిర్వహించి మీ వారి అక్కడ ప్రజలను కూడా భాగస్వామ్యం లేని హరితహారం కార్యక్రమం ఒకసారి అవగాహన పెట్టుకో గ్రామ పంచాయతీ పద్ధతిలో మీ సెక్రటరీ ద్వారా ప్రజల్లో ఉన్న గ్రామ సభ అనే ఉంటుంది వాళ్ళకి అవగాహన కల్పించి అర్ధహారం అంటే చెట్టు నాటితే ఏ విధంగా చెట్టు ఇరువైపుల రోడ్డు రావాలని ఇరువైపులు నాటమని చెప్తాం. చెట్టు నాటితే అది కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకు అవసరం లేని వాయువు, అది అవసరం లేని దాన్ని అధిగ్రహిస్తుంది. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లాంటి వాయువును మనకి ఇస్తుంది, అది మనం పీల్చుకొని బతుకుతున్నాం. లేకపోతే ఈరోజు జీవకోటి మనగడనే లేదు. అదొకటి గుర్తుంచుకొని మీరు ఇది ఒక గ్రామ స్థాయిలో పెద్ద ఉద్యమం చేపట్టి అర్ధ గ్రామాలుగా తీర్చిదిద్ది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ అర్బన్ రూరల్ మండలాలు అచ్చాగా అనిపించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.